ఒకడుగు ముందుకు వేసి వసతి దీవన అనే పేరుతో కనీసం పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు భారం కూడా తల్లిదండ్రుల మీద కూడా పడకుండా ఈరోజు వసతి దీవన విద్యా దీవన అని చెప్పి రెండు పథకాలు తీసుకురావడం వసతి దీవన అన్నది ఆల్రెడీ మన జనవరిలోనే స్టార్ట్ చేయడం విద్యా దీవన అన్న పథకం ఈరోజు స్టార్ట్ చేయడమే కాకుండా గొప్పగా దీని కార్యక్రమాన్ని అడుగులు ముందుకు వేయించడం నిజంగా దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయగలగడం చాలా సంతోషాన్ని ఇస్తామని చెప్తాను ఈ కార్యక్రమంలో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం గురించి నాలుగు మాటలు మీతో నేను పంచుకుంటా ఉన్నాను పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది ఒక చదువులు అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు కుటుంబం నుంచి ఒక్క పిల్లాడన్నా కూడా గొప్పగా చదివించగలిగితే ఒక పిల్లాడన్నా ఇంజనీరింగో డాక్టరో లేదా కలెక్టర్ వంటి ఏ పెద్ద చదువులు చదవగలిగినా కూడా ఆ పిల్లాడు మంచి జీతాలు వస్తాయి ఆ పిల్లాడు బాగా చదివినందువల్ల కాస్తో కూస్తో ఇంటికి కూడా డబ్బులు పంపించగలుగుతాడు మన బ్రతుకులందరికీ అన్నీ కూడా మారుతాయి అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరమూ లేదు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ దిశగానే అడుగులు వేస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా టోటల్గా మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా ఉన్న పూర్తి బకాయిలన్నీ కూడా ఒక్క రూపాయి పెండింగ్ పెట్టుకోకుండా ఇవ్వగలిగినాము అని అంటే ఇది రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగని అంశం 2018-19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజుల రీఎంబర్స్మెంట్ కోసం పెట్టిన బకాయిలు దాదాపుగా 1880 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలను కూడా మనం ఫీజులు కడుతూ కట్టడమే కాకుండా ఈ సంవత్సరం 2019-20 సంవత్సరం అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫీజులు ఈ నాలుగు త్రైమాసికాలకు అంటే నాలుగు క్వార్టర్స్కు సంబంధించిన ఫీజులు మొత్తం మార్చి 31 తారీఖు దాకా కూడా పూర్తిగా మొత్తం 4,200 కోట్ల రూపాయల పైచిలుకు కదా ఇంకో ఈ పథకం కోసం ఖర్చు చేస్తూ ఒక్క రూపాయి బకాయి లేకుండా పూర్తిగా కట్టగలిగాము అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ జరగని విధంగా కూడా చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా